మనం ప్లాస్టిక్ బాంబు మీద కూర్చున్నామని దాదాపు 10 ఏళ్ల క్రితమే సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. ప్లాస్టిక్ వ్యర్థాల కట్టడిలో విఫలమైతే అణ్వస్త్రాలను మించిన భయానక ముప్పును రేపటి తరం ఎదుర్కొనక తప్పదని ఆ మధ్య సుప్రీంకోర్టే పెను ప్రమాద గంటికలు మోగించింది. ఇప్పటికీ దీటైన నియంత్రణ వ్యూహాలు పట్టాలకు ఎక్కని పర్యవసానంగా ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్తకుండలు జాతి జనుల గుండెలపై టైం బాంబులుగా పరిణమిస్తున్నాయి. చేతి సంచులు, కాఫీ కప్పుల నుంచి కంప్యూటర్ల వరకు విస్తరించిన ప్లాస్టిక్ చిరాయువు, అది నీటిలో కరగదు, తేలిగ్గా ఛిద్రం కాదు. ఆ మొండి లక్షణం వల్లే ప్లాస్టిక్ వ్యర్థాలు సుమారు 1000 ఏళ్ల పాటు మానవాళికి, పర్యావరణానికి గడ్డు సవాళ్లు విసురుతూ వదిలించుకొని శత్రువులా తయారై పీడిస్తున్నాయి. దేశంలో పలుచోట్ల వరద బీభత్సాలకు, జలచరాల అర్ధాంతర మరణాలకు, మనుషుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలకు మూల కారణమవుతున్నాయి. ప్రాణాంతక ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ పరిశ్రమలో ఇంధనంగానో, రహదారుల నిర్మాణంలోనూ ఉపయోగించేలా పట్టణ స్థానిక సంస్థలు చర్యలు చేపట్టాలని సూచిస్తూ 8 నెలల క్రితం రాష్ట్రాలకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. ఈ అంశంపైనే కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ తాజాగా వెలువరించిన ఆదేశాలు మరింత సూటిగా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటి వరకు వేడితారులో ప్లాస్టిక్ వ్యర్థాలు కలిపి సర్వీస్ రోడ్లకు పైపొరగా వేయాలన్న నిబంధన పరిమిత స్థాయిలో అమలయ్యేది. ఇక మీదట జాతీయ రహదారులు, కేంద్ర ప్రాయోజిత పథకాలన్నింటా ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగాన్ని తప్పనిసరి చేయడం స్వాగతించదగ్గ విధాన నిర్ణయం. ఏటా 35 లక్షల టన్నుల మేర ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుపడుతున్న దేశంలో వాటిని పేరబెట్టి అనర్థాలు కొని తెచ్చుకోకుండా రహదారుల నిర్మాణంలో వినియోగించడం ఒకే దెబ్బకు 2 పిట్టల్ని కొట్టినట్లవుతుంది. పునర్వినియోగ ప్లాస్టిక్తో రహదారుల నిర్మాణంలో నెదర్లాండ్స్ది అందవేషణ చెయ్యి. వ్యయాన్ని అదుపు చేసి నాణ్యత పెంపొందించగల ప్లాస్టిక్ రోడ్లకు ఇటలీ, యూకే, దక్షిణాఫ్రికా వంటి చిరునామాగా మారుతున్నాయి. వియత్నాం, మెక్సికో, ఫిలిప్పీన్స్ ప్రభుత్వ దేశాలు ప్లాస్టిక్ రోడ్లు నిర్మిస్తున్నాయి. దేశీయంగా మొట్టమొదటిసారి 2 దశాబ్దాల క్రితం ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారు నిర్మాణ ప్రయోగానికి చెన్నై నగరం వేదిక అయ్యింది. అనంతర కాలంలో నోయిడా, కొచ్చి, ముంబై, కోల్కతా, బెంగళూరు లాంటివి జతపడ్డాయి. కిలోమీటర్ నిడివి రోడ్డు వేయడానికి తారుతో పాటు 100 కిలోల దాకా ప్లాస్టిక్ వ్యర్థాలు అవసరమవుతాయన్నది ఆచార్య రాజగోపాలన్ వాసుదేవన్ చెప్పిన లెక్క. అలా ప్లాస్టిక్ వినియోగించి నిర్మించిన రహదారులు సాధారణ రోడ్ల కన్నా ఎక్కువ కాలం నిలిచి ఉంటున్నాయన్న విశ్లేషణల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు విధిగా వ్యర్థాలను ఉపయోగించి తీరాలని కర్ణాటకలోని ఉడుపి జిల్లా పంచాయతీ సరికొత్తగా తీర్మానించడం ఎన్నదగ్గ చొరవ. ప్లాస్టిక్ రహదారుల ఉపరితలం నున్నగా ఉండటం వల్ల ప్రయాణ సమయం తగ్గి ఇంధనం ఆదా అవుతుందన్న విశ్లేషణలు బహుళ ప్రయోజనాలు సూచిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల సంక్షోభానికి సరైన విరుగుడు లభించాలంటే వాటిని కేవలం జాతీయ రహదారుల నిర్మాణానికే పరిమితం చేయకూడదు. గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేయడం దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనకరమవుతుంది. యూకేలో ప్లాస్టిక్ రహదారుల నిర్మాణానికి సంబంధించి మార్క్ రీబర్ అనే అంకుర సంస్థ విజయగాథ విశ్వవ్యాప్తంగా ఎందరినో ఆకర్షించింది. అటువంటి అనుభవాలను మదింపు వేసి దేశీయంగా ప్లాస్టిక్ రోడ్ల అవతరణలో అంకురాల భాగస్వామ్యానికి కేంద్రం, రాష్ట్రాలు ఊపిరిలోదాలి. చెత్తకొండల్ని కరిగించే కృషిలో అది మేలు మలుపవుతుంది.